శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కన్యారాశి వారికి ఈ కుజుడితో ఉన్న కనెక్టివిటీ ఎలా జరుగుతుంది ఈ 79 డేస్? ఎందుకంటే రిట్రాగ్రేషన్ అయ్యి వాడు మళ్ళీ మీనరాశిలోకి వచ్చాడు కాబట్టి ఈ 79 డేస్ ఎలా ఉంటుంది అంటే కరెక్ట్గా కన్యారాశి వారికి 7 ఏళ్ళు అయింది. అది 7 ఏళ్ళు అయినసరికి అక్కడ ఏమైంది, భార్యాభర్తల మధ్య ఇంపాక్ట్ ఇలా చూపిస్తున్నాడు అని అర్థం అన్నమాట. బేసిక్గా కన్యారాశి వారికి ఇంకొక సమస్య ఏంటంటే పంచమంలో శని కూర్చున్నాడు, పిల్లల ప్రదేశంలో శని కూర్చున్నాడు, సొంతింట్లో కూర్చున్నాడు, కానీ 7 ఏళ్ళలో కుజుడు కూర్చున్నాడు. కుజుడి మీద మళ్ళీ శని దృష్టి పడుతుంది, అంటే పిల్లలు పిల్లల వల్ల భార్య భర్తల మధ్య ఒక సమస్య. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అంటే ఆస్ట్రాలజీ అనేది చాలా సింపుల్గా సింపుల్ భాషలో అర్థం అవ్వాలని చెప్తున్నాను, అందుకని ఇంకే లేదు. పంచమంలో ఉన్న పిల్లలు అక్కడ 7 ఏళ్ళలో చూస్తున్నారు, 7 ఏళ్ళలో కుజుడి మీద చూస్తున్నాడు. అంటే పిల్లల దృష్టి అక్కడ పడింది, పడగానే 7 ఏళ్ళలో ఉన్న కుజుడు తత్వంలో మార్పు వస్తుంది, వచ్చిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది భర్త మీద చూపిస్తుంది. అలాగే 7 ఏళ్ళు భర్తదైతే పిల్లల యొక్క ఇన్ఫ్లుయెన్స్ భర్త మీద పడి భార్య మీద చూపించడం, ఏదైతే అనేది వైవాహిక జీవనం మీద ఈ కుజుడు అక్కడికి వచ్చాడు కాబట్టి దాని ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక వైవాహిక జీవితం మీద చూపించడం అంటే ఏంటి అని అంటే స్పెసిఫిక్గా వాళ్ళిద్దరి మధ్య సమస్య ఉందా లేదా అని కొంచెం పక్కకు పెట్టేస్తే, ఎందుకంటే 7 ఏళ్ళలో కుజుడు ఉంటే కుజుడు గురుడింట్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా గురువు యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది కాబట్టి కొంచెం వేడి తగ్గుతూనే ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి మధ్య సమస్య కంటే మూడో వ్యవహారం మీద ఉన్న సమస్య గురించి డిస్కస్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్య కలహం అనేది ఏర్పడుతుంది. ఇక మూడు అంటే పిల్లలు అవుతారు, మూడు అంటే అత్తమామలు అనుకోండి, మూడు అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అనుకోండి, ఏదో ఒక మూడో కారణం వల్ల వాళ్ళిద్దరి మధ్య ఒక డిస్టర్బెన్స్ క్రియేషన్ అవడానికి పూర్తిగా అవకాశం ఉందని చెప్తామన్నమాట. ఇక్కడ 7 ఏళ్ళలో కుజుడు అగ్నితత్వం గల కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి వైస్ వెర్సా వైఫ్ ఆర్ హస్బెండ్ ఒకరు మాత్రం ఖచ్చితంగా వేడిగా ఉంటారు. అంటే కన్యారాశి వారు మగవాళ్ళు అయితే 7 ఏళ్ళలో భార్య, కన్యారాశి వారు ఆడవాళ్ళు అయితే 7 ఏళ్ళలో భర్త, ఎవరు ఒక వేడి మాత్రం ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా. కన్యారాశిలో పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాలేదు అనుకోండి, ఇంకా పెళ్లి చూపులు ఇంకా వివాహ వ్యవస్థ ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, పెళ్లికి ముందు కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఈ మధ్య న్యూ టెక్నాలజీ పెరిగిపోయింది కదా అంతాను, మోడర్న్ టెక్నాలజీ, ఈ డేటింగ్ అని చెప్పి ఫ్రెండ్షిప్ అని చెప్పి గేవో అని చెప్పి తిరగడాలు ఉంటాయి కదా, అలా తిరుగుతున్న ఆడపిల్లలు తిరుగుతున్న మగపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళిద్దరి మీద కన్యారాశి వాళ్ళు వాళ్ళిద్దరి మధ్య పడవలసిన చిరాకులు పరాకులు పడి ఆఖరికి ఎంత డేటింగ్ ఏం జరిగినా కూడా వాళ్ళ విడిపోయే వరకు తీసుకుపోతున్నాయి. ఎందుకంటే రిలేషన్ ఇంకా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఇవన్నీ ఇంగ్లీష్ పదాలు అనుకోండి, మన వాళ్ళు అది మోడర్న్గా నేర్చుకున్నాయి. ఇప్పుడు కరోనా పుణ్యం అని ఒకరు ముట్టుకోవట్లేదు, అది వేరే సంగతి. ఆ కరోనా తల్లి నమస్కారం పెట్టాలి, ఎందుకంటే అటువంటి సీక్వెన్సెస్ మనకు కనిపించట్లేదు అక్కడ. ఇలాంటి వాటి వల్ల ఓ మాస్క్ తగిలించేసుకుంటున్నారు, దూరంగానే ఉంటున్నారు, ఎవడెవరిలో వాళ్ళు సేఫ్గా ఉంటున్నారు కాదు, పిల్లలు బతికిపోయారు, ఆడవాడు బతికిపోయారు, మగవాడు బతికిపోయారు, తల్లిదండ్రులు అందుకనే ముఖ్యం బతికిపోయారు. ఇది పెళ్లికి ముందు సంఘటన. పెళ్ళి అయితే భార్యాభర్తల మధ్య గొడవ, పెళ్లికి ముందు సంఘటన అంటే ఈ కరోనా ఎఫెక్ట్ అని కాకుండా కుజుడు అక్కడ కూర్చున్నాడు కాబట్టి 79 రోజులు ఉంటాడు, అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 8 వరకు ఉంటాడు కాబట్టి ఈ 79 రోజుల్లో కూడాను ఇటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళలో ఒక డిస్టర్బెన్స్ రావడము, దానివల్ల కొంచెం చిరాకు పడడం, దానివల్ల ఆల్మోస్ట్ అది బ్రేక్ వరకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు బాగా కనబడతాయి. ఇంకొకటి పెళ్ళైన వాళ్ళకంటే పిల్లల ద్వారా కొంత ఇబ్బంది పడడం, పిల్లలు తీసుకున్న నిర్ణయాల వల్ల వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకోవడం, అదొక అవకాశం కనబడుతుంది. అలాగే ఈ కుజుడు అక్కడ 7 ఏళ్ళలో రావడం అనేది కన్యారాశి వారికి ఎక్సెప్ట్ దిస్ ఫ్యామిలీ ఇష్యూ తప్ప మీకు ప్రొఫెషనల్ వైజ్ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి. కొంచెం న్యూ టెక్నాలజీగా థింక్ చేసి బిజినెస్ న్యూ వెంచర్స్ ఏమైనా చేయాలనుకుంటే అందులో సక్సెస్ ఇవన్నీ చూపిస్తాడు, అదొక ఫైన్ థింకింగ్. ఇక్కడ కన్యారాశిలో వీడికి ఏంటంటే రాశి వాడికి ఏంటంటే ఎటువంటి శుభగ్రహ దృష్టి కూడా లేదు, రాశి మీద పడట్లే, ఇందాక సింహరాశి కంటే గురు దృష్టి పడింది, వీడికి ఎవరి యొక్క దృష్టి పడట్లే. పడకుండా ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పుడు రవి అక్కడే కూర్చున్నాడు, యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆన్ టుడే అంటే ఇప్పుడున్న ఈ అక్టోబర్ నెలలో మనకు రవి అక్కడే ఉన్నాడు. ఇంకా ఆ రవి ఇక్కడ ఉండడం ఒకటి, అక్కడ కుజుడు ఉండడం ఒకటి, అంటే రెండు రకాలుగా అంటే అటు భార్యాభర్తలు ఇద్దరు వేడిగానే ఉంటారు. రవి కుజులు ఒకరొకరు మిత్రులు అంటారు, కానీ ఇంత డిస్టెన్స్ ఆల్మోస్ట్ 180 డిగ్రీస్లో ఒకరినొకరు చూసుకుంటే ఆ వేడే వేరు. సో దెర్ ఈజ్ 110% ఛాన్సెస్ ఏంటంటే ఏదో ఒక పాయింట్ అవతల లేవనెత్తి, యువతలో పాయింట్ లేవనెత్తి, ఫైరింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది వర్డ్స్ ఒకటే కాదు ఫైరింగ్ కూడా బాగా జరగడానికి అవకాశం ఉన్నాయి. సో ఇక్కడ మనం చాలా జాగ్రత్త పడాలి, ఎందుకంటే కన్యారాశి వారు పెళ్ళి అయిపోయి మంచి సంసారం వెళ్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు.
సో వాళ్ళందరూ మనం దృష్టిపడుకు మనం మాట్లాడలేదన సో ఇటువంటి గోచారంలో జరుగుతున్న ఈ సంఘటనకి ఇప్పటివరకు బానే ఉన్నాం కదా మనం ఏంటి ఇలా అవుతున్నాం ఈ క్వశ్చన్ మీద కొంచెం ఆన్సర్స్ తీయడానికి ప్రయత్నం చేయగలితే మెచ్యూర్గా థింక్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది అయితే ఈ 79 రోజుల్లో కూడా ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే గురుడు మకర రాశిలోకి నవంబర్ 15 చేరుకుంటాడు అప్పుడు కన్యారాశి మీద దృష్టి పెడతాడు వాడు గురు దృష్టి పెడతాడు అక్కడ వేడి తగ్గిపోతుంది అంటే ఈ 79 రోజుల్లోనే మనకు బాగా ఇంపాక్ట్ కనబడేది అంటే నవంబర్ 14-15 వరకే అక్కడ నుండి గురు దృష్టి మన కన్యారాశి మీద పడింది కాబట్టి కొంచెం సేఫ్గా ఉంటారు సో దీన్ని మనం ఎలా అంటే గురుడు వస్తున్నాడు కాబట్టి గురుడు రావడం చనబడుతుంది అంటే అసలు ఈ రాశ్యాధిపతి ఎవడు అంటే బుధుడు విష్ణువుకి సంబంధించిన కొన్ని క్రియలు మనం చేసుకోవాలి ఇక్కడ విష్ణువు అక్కడ గురువు అంటే ఓ పక్క చూసుకుంటే విష్ణు సంబంధం అంటే నారాయణ అష్టాక్షి మహామంత్రం ఉంటాం విష్ణు సహస్రనామం ఉంటాం పారాయణం ఉంటాం ఏదో విష్ణువుకి సంబంధించింది కృష్ణుడికి సంబంధించింది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది వీటికి సంబంధించిన ఏదైనా కొన్ని ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో పారాయణ రూపంలో కానీ దీక్ష రూపంలో కానీ ఇలాంటిది ఏదో మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవాలి కన్యారాశి వారికి ఈ రవి కుజుడు కలిస్తే ఏంటంటే ఈ అగ్నిగోళం ఎలాగుంటుందంటే అసలు రాశ్యాధిపతిని గట్టిగా పట్టుకుంటేనే కానీ వీడు మన కంట్రోల్లోకి రారు చేత చాలామంది అనుకుంటారు ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని ఏదో చాలా లైట్గా తీసుకుంటారు ఇదేమిటి ఓం నారాయణాయ నమః చిన్న మంత్రమే కదా అందులో బీజాక్షరమే ఉందా లేదంటే అద్భుతమైన బీజాక్ష మంత్రం అది నారాయణ అష్టాక్షి మహామంత్రం అంటే అక్షరి అష్ట అక్షరి అంటే 8 అక్షరాలతో కూడిన బీజాక్ష మంత్రం అది ఆ మంత్రాన్ని సాధన చేయండి చేస్తే ఏంటంటే ఆ మంత్ర ప్రభావం ఏంటంటే యాక్చువల్లీ నారాయణుడన్న గురువు అన్న ఒకటే కాబట్టి ఇక్కడ కన్యారాశి వారు నారాయణ అష్టాక్షి మహామంత్రం చేస్తుంటే అక్కడ గురువుకు సంబంధించి మీనరాశి అధిపతి గురుడు కాబట్టి ఆ ఇంటి యజమానికి స్పందన కలుగుతుంది చూడండి ఎంత అద్భుతమో చెప్తున్నాం అంటే ఒక నారాయణ అష్ట విష్ణువు సంబంధించిన ఒక మంత్రాన్ని ఇక్కడ చేస్తే ఒకటి బుధుడు విష్ణు అంశానికి సంబంధించిన వాడు కాబట్టి ఈ రాశి వాడికి బాగుంటుంది అలాగే సప్తమంలో ఉన్న మీనరాశికి అధిపతి గురుడే కాబట్టి నారాయణుడే కాబట్టి నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ విష్ణు సహస్రనామం కానీ విష్ణు సంబంధించిన దేవతలకు సంబంధించిన ఏదైనా బీజాక్ష మంత్రం కానీ సాధన చేసుకుంటే ఆ ఏడో భావము తనుభావము రెండింటి కూడా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అలా చేసుకుంటూ వెళ్తూ అభిషేకం అంటే ఇక్కడ శివునికి మళ్ళా అవకాశం కలిగితే 79 రోజులు కదా కదా శివునికి పురుష సూక్తంతో అభిషేకం చేయండి ఏ భగవంతుడి అయినా మనం ఇన్వైట్ చేసేటప్పుడు గొప్పవాళ్ళని మన ఇంట్లోకి తీసుకొచ్చారు వేద పండితులు మన ఇంటికి వచ్చేటప్పుడు పూర్ణ కలశంతో ఈ యొక్క పురుష సూక్తంతో వాళ్ళని ఆహ్వానిస్తుంటాం చెప్తూ ఓం సహస్రశేష పురుష సహస్రాక్షాత్ సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం అంటూ ఎలాగైతే పురుష సూక్తాన్ని మనం చెప్పుకుంటూ మనం వేద పండితులు పిలిపిస్తామో అటువంటివి పురుష సూక్తంతో చక్కగా శివునికి అభిషేకం చేసి ఆ తీర్థానికి తీసుకునే ప్రయత్నం చేయగలిగితే ఈ కన్యారాశి వారికి అటు మీనరాశిలో జరుగుతున్న సంఘటనకి అంటే రవి కుజుడు ఒకడొక చూస్తున్నారు అది కొంచెం డేంజరస్ చల్లార్చడం అవసరం అన్నమాట ఈ మనం ఎప్పుడైతే పూర్ణ కలశంతో మహానుభావులను ఎప్పుడైతే పిలుస్తుంటామో ఈ మంత్రోచ్చారణతో పిలుస్తామో ముందు వాళ్ళకి మనసు చల్లారిపోతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు చెప్పాలనే విషయం ఆశీర్వచన భావంతో యద్భావం తద్భవతి మనసులో కూడా ఆత్మలో కూడా ఆ భావంతోనే ఈ మహాపురుషులందరూ అందరినీ ఒకే దృష్టితో చూసి చక్కగా చక్కటి పలుకులు పలకడానికి అవకాశం ఉంటుందన్నమాట అంటే అంతకుముందు పూర్వాశ్రమంలో పూర్వం ఉండే ప్రదేశంలో ఎటువంటి భావంతో ఉన్నప్పటికీ కూడా ఈ పురుష శక్తులతో వాళ్ళని పూర్వ కలశంతో ఎప్పుడైతే మహానుభావులను పిలిచి లోపల స్వాగతిస్తామో ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచనలన్నీ ప్రశాంతత ఏర్పడుతున్నమాట ఆ ప్రశాంత భావంతో మనకు మంచి విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అంచేత పురుష సూక్తంతో పిలుస్తాం మనం పూర్ణ కలశంతో చదువుకుంటూ పిలుస్తుంటాను అలా అడిగింది నా భావన ఎవరు ఆలోచనలో ఉంటే నాకు కలిగే భావన మీకు చెప్తున్నాం అటువంటి ఈ పురుష సూక్తంతో ఎప్పుడైతే అభిషేకం చేస్తామో మన భావన అద్భుతంగా ఉంటుంది అవతల సప్తమ భావం కూడా అద్భుతంగా ఉంటుంది ఇద్దరి మధ్య సమస్య ఏదైతే ఉందో అంటే కొన్ని సంవత్సరాలుగా వివాహం చేసుకున్న వాళ్ళు ఎవరైతే 10 సంవత్సరాలు అయింది 15 సంవత్సరాలు అయింది ఇప్పుడేంటో గురుగారు ఇలా చెప్పారు శర్మగారు ఇలా చెప్పారు ఈ రెండు కాంబినేషన్ ఇప్పుడు మేము విడిపోతామా గొడవలు అయిపోయాయి మనకు ఆల్రెడీ 10-15 ఏళ్ళ పిల్లలు ఉన్నారు అనే ఆలోచన పక్కన పెట్టి
ఇటువంటి ప్రక్రియలు కానీ చేసుకోగలిగితే సమస్యలు ఇంత మధ్య రాకుండా ప్రశాంతమైన జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.